ఇప్పటి వరకు వరి పంటతో పాటు కూరగాయలను పండించిన మేడ్చల్ జిల్లా రైతులు సరికొత్తగా గడ్డిని సాగు చేస్తున్నారు. గడ్డిని పండిస్తే ఏమొస్తుందిలే అని తేలిగ్గా తీసిపారేయకండి. ఈ పంట సాగుతో రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. ఇంటి అలంకరణకు, కార్యాలయాల్లో, ఆట స్థలాల్లో విరివిగా ఉపయోగించే వీటికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దానినే అందిపుచ్చుకున్న రైతులు గడ్డి సాగు చేస్తున్నారు. పంట నష్టపోతామన్న భయం లేదు, చీడపీడలు ఆశిస్తాయన్న చింత లేదు. వేసిన పంటకు ఖచ్చితంగా ధర వస్తుంది. మరి మేడ్చల్ ప్రాంతంలో విస్తరిస్తున్న గడ్డి సాగుపై ప్రత్యేక కథనం చూద్దాం. సాధారణంగా నగర్ శివార్ ప్రాంతంలో ఉండే భూముల్లో పండ్లు కూరగాయలు పండిస్తారు, కానీ ఇప్పుడు కొత్తగా గ్రాస్ను కూడా పండిస్తున్నారు. ఈ గ్రాస్కు సంబంధించి ఏ విధంగా డిమాండ్ ఉంది, ఈ గ్రాస్లను ఇంటీరియర్లో ఏ విధంగా ఉపయోగిస్తారో సరి చూద్దాం. నష్టాల సాగు కాదు, లాభాలు అందించే పంటలనే రైతులు పండించేందుకు ముందుకు వస్తున్నారు. పక్క రైతు ఏ పంట వేశాడో అదే సాగు చేయాలన్న ధోరణి నుంచి మార్కెట్లో మనకు లాభం వచ్చే పంటేదో తెలుసుకుని వాటినే సాగు చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. వరుసగా వరిలో నష్టాన్ని చవిచూస్తున్న మేడ్చల్ జిల్లా రైతు సరికొత్తగా గడ్డిని సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని యదులాబాద్ గ్రామ పరిసర ప్రాంతాల్లోని 40 ఎకరాలకు పైగా గడ్డిని సాగు చేస్తున్నారు రైతులు. గతంలో ఇక్కడి రైతులు కూరగాయలు, వరిని సాగు చేసేవారు. అయితే ఈ ప్రాంతం కొంత భాగం చుట్టూ అడవి విస్తరించి ఉండటం వల్ల ఏ పంట వేసినా అడవి పందులు, నెమళ్లతో పాటు పలు రకాల జంతువులు కూడా వచ్చి పంటను నష్టపరుస్తూ ఉండేవి. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వరిలో తీవ్రంగా నష్టాలను చవిచూసేవారు రైతులు. దీంతో పెట్టిన పెట్టుబడిని సైతం కోల్పోయేవారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిని సారించిన రైతులు గడ్డిని పెంచడం మొదలుపెట్టారు. ఆ వరి వల్ల ప్రాబ్లాలు, వర్షం కొట్టినా వడగండ్లు కొట్టినా రాలిపోవడం జరగడం అవుతుంది. మళ్ళా ఒకసారి ఈ గ్రాస్ వల్ల ఎంత లాభం ఉందో ఏందో తెలుసుకుందామని ఒక ఎకరం పెట్టి చూసినాము. ఇది ఏ నష్టం లేదు దీనికి. ఈ పంటకు వాన కొట్టినా బాధ లేదు, ఎండ కొట్టినా బాధ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇందులో కూడా 2-3 రకాలు ఉంటాయి. అయితే మంచి రకం తీసుకొని మనం ఫస్ట్ మంచిగా చీర్పిచ్చి మంచిగా పొలం మంచిగా దున్ని మంచి అవి సమయుక్తంగా పెడితేనేమో 6 నెలలు వస్తుంది. మంచి సమయుక్తంలో లేనిది అయితే 8 నెలలు కూడా పట్టవచ్చు. హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు మంచి మంచి కుబీర్లు మంచిగా ఇండ్ల చుట్టేసుకోవడము, మళ్ళా క్రికెట్ గ్రౌండ్లలో, పార్కింగ్లలో వేసుకో, ఫంక్షన్ హాల్లలో వేసుకోవడం, ఈ గ్రాస్కు జర డిమాండ్ ఉంది సార్. ఫీట్కు 6 రూపాయలు పోయిందనుకో 8 రూపాయలు పోతే రైతు లాభపడతాడు. 8-9 పోతే 5-4 పోయిందనుకో జర రైతు కష్టంలోనే ఉంటాడు. మళ్ళీ ఇది కూడా ఈ సెల్లింగ్ ఉంటే రైతుకు నష్టం అనేది ఏం లేదు. వరి కంటే ఇదే బెస్ట్గా ఉంటుందని నేను చెప్తున్నాను. కొరియన్ కార్పెట్, సెలక్షన్ 1, ప్రెన్క్యూ గ్రాస్లను ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రస్తుతం కొరియన్ కార్పెట్ గ్రాస్కి మంచి డిమాండ్ ఉంది. దీనిని అలంకరణకు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దీనితో పాటు క్రీడా పోటీల సమయంలో ఎక్కువగా సెలక్షన్ 1 గ్రాస్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఈ పంట నవంబర్ నెలలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వరిలో నాటు వేసినట్లే ఈ గడ్డిని పూర్తిగా కడిగి పీచుగా తీసి దాన్ని విత్తనాలుగా నాటుతారు. అదే గుబురుగా తయారవుతుంది. అయితే పంట వేసిన మొదట్లో రైతులు ఎంతో జాగ్రత్తగా గమనించాలి. సరియైన పద్ధతుల్లో గడ్డిని సాగు చేస్తే 6 నెలల్లో పంట చేతికి వస్తుంది. ఇదే గడ్డి సీడ్గా ఇదే గడ్డి పెట్టాలి. ఇది ఏంటంటే మొత్తం కట్ చేసి వాటాల ఉతికి మొత్తం ఎక్కడికక్కడ పీచు పీచులు తీసి వేరు అంత సాఫ్ క్లియర్గా చే అంత తీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని దుక్కి చేసుకోవాలి. పొలాన్ని సగలం చేసుకొని దుక్కి చేసుకొని అందులోనే అది చేరింది అదే గ్రాస్ ఉందో దాని అదే పెట్టాలి. అదే సీడు 1 ఎకరానికి వచ్చి 160-160-160 దాకా పడుతుంది. నాటి పెట్టడానికి కలుపు వచ్చినప్పుడు ఇక దాన్ని కలుపుని బట్టి మనం కలుపులు మందు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలింది ఉంటే లేబర్ పెట్టి తీసేయాలి శుభ్రంగా నీట్గా. మళ్ళీ వాళ్ళ గ్రాస్ పెరిగినట్టయితే కూడా కొంచెం లాన్మార్ అనేది వేసుకోవాలి. లాన్మార్ అంటే అది కటింగ్ చేసుకోవాలి పైపైది. అది లేబర్ ఒక లేబర్గా వస్తుంది. 50,000 అయితే ఖర్చు అవుతుంది ఎకరానికి వచ్చి. స్టార్టింగ్ పెట్టినప్పుడు మనం సీడ్ కొనుక్కరావాలి కదా, అది ఇతనం కొనుక్కొచ్చి పెట్టడానికి 50,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాదాపు మనకు వచ్చేది ఏంటంటే మంచి రేటు ఉంటే 150,000 దాకా వస్తుంది ఎకరం మీద.
మిగతా పంటలా కాకుండా గడ్డిని పెంచేటప్పుడు నేల ఒకే పద్ధతిలో సమానంగా ఎగుడూ దిగుడు లేకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ వహించినా నీరంతా ఒకే దగ్గరకు చేరి గడ్డి మురిగిపోయే అవకాశం ఉంటుంది. నారులా ఉండే ఈ గడ్డి మరింత పచ్చగా ఏపుగా పెరిగేందుకు దీనికి కావలసిన మందులను చల్లాల్సి ఉంటుంది. వరికైతే ఫ్లోటింగ్ వాటర్ ఇస్తాము, కాకపోతే మేము ఈ గడ్డికి ఏం చేస్తామంటే డే బై డే స్ప్రింక్లర్స్ ఇచ్చి చేస్తాం. దీనివల్ల కొంచెం వాటర్ పొదుపు చేయొచ్చు, వాటర్ తక్కువనా అని డెవలప్మెంట్ మంచిగా చేసుకోవచ్చు. ఇట్లా స్ప్రింక్లర్స్ ఇస్తాం డే బై డే, డైలీ హాఫ్ అన్ అవర్ ఇస్తే మళ్ళీ వన్ డే గ్యాప్ ఇచ్చి వన్ డే పెడతాము. ఆల్మోస్ట్ మామూలుగా ఫ్లడ్డింగ్ వాటర్ కన్నా ఇది స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్తే ఒక 30-60% వాటర్ సేవ్ చేయగలుగుతాం మనం. ఫ్లడ్డింగ్ వాటర్ ఇస్తే 3 డేస్ ఒకసారి పెడతాం, ఇలా పెడితే డే బై డే పెట్టేస్తే ఒక 50% వాటర్ సేవ్ చేయగలుగుతాము. ఒక క్రాప్ 8 మంత్స్లో మినిమం క్రాప్లో 6 టైమ్స్ పెస్టిసైడ్ స్ప్రే చేస్తాము. ఒక క్రాప్కి 3 టైమ్స్ టు 4 టైమ్స్ ఫర్టిలైజర్ చల్లుతాము. వీలైతే మాన్యూర్ కూడా చల్లుతాం, గోబర్ కూడా చల్లుతాం మాన్యువల్గా. అలా చల్లితే కొంచెం పొలం గ్రీనరీ అనేది గట్టితనం బాగుంటుంది, గడ్డికి రూట్స్ బాగా అల్లుకుంటాయని చెప్పి చేస్తాం. తుంపర సేద్యం పద్ధతిలో వీటికి నీరు ఇవ్వడం వల్ల 60% నీరు ఆదా అవుతుంది. వరి కూరగాయల పంటల కంటే నీటి వినియోగం ఇందులో చాలా తక్కువ. మొత్తం 6 సార్లు ఎరువులను వేయాల్సిన అవసరం ఉంటుంది. గడ్డి సాగు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు. మార్కెటింగ్ అవసరాలను గుర్తించి పంట సాగు చేయాల్సి ఉంటుంది. మిగతా పంటల్లా నిల్వ చేసుకునే విధానం ఇందులో ఉండదు. పంట చేతికి వచ్చిన కొద్ది రోజుల్లోనే విక్రయించాల్సి ఉంటుంది, లేదంటే నాణ్యత లోపిస్తుంది. ఎకరం గడ్డి సాగుకు 50,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. గడ్డిని నాటేందుకే ఎకరానికి 40 మంది కూలీల అవసరం ఉంటుంది. రోజువారీ మాత్రం ముగ్గురితో వాటర్ పట్టడం, ఇందులో పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీయాల్సి ఉండే అవసరం ఉంటుంది. మెయిన్గా ఈ గడ్డిలో 3 రకాలు ఉంటుంది. కొరియన్ కార్పెట్, సెలెక్షన్ 1, ఫెస్క్యూ గ్రాస్ అంటే ఉంటుంది. చాలా మటుకి ఈ కొరియన్ కార్పెట్ అనే గ్రాస్ గ్రీనరీ డెవలప్మెంట్ గురించి వాడుతున్నారు. ఒక సెలెక్షన్ అనే గ్రాస్ ఏమో ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, గ్రౌండ్స్లో వాడతారు మెయిన్గా. ఈరోజు ఆల్మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్లో గ్రీనరీ డెవలప్మెంట్ చాలా ఎక్కువైపోయింది, అందుకే దీని గ్రోత్ కూడా చాలా ఎక్కువైపోయింది. లాస్ట్ 3-4 ఇయర్స్ కంపేర్ చేస్తే గ్రాస్ వాడకం కూడా చాలా ఎక్కువ అయిపోయింది గ్రీనరీ డెవలప్మెంట్ గురించి. ఇది 2 ఇయర్స్కి 3 క్రాప్స్ ఇస్తామండి. పర్ ఎకర్కి 1 ల్యాక్ అలా 1 ల్యాక్ 20,000 అలా ఖర్చు అవుతుంది. 2 ల్యాక్స్ క్రాప్ మనం తీయొచ్చు. కాకపోతే 2 ఇయర్స్లో 3 క్రాప్స్ అంటాం కానీ అది సేల్ని బట్టి 3 క్రాప్స్ వస్తుందా 2 క్రాప్స్ వస్తుందా అనేది సేల్ని బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది. ఇన్ కేసు టైంకి మనం అందక సేల్ చేయలేకపోతే ఇట్లా కూడా మనం దాన్ని లాన్ మూవింగ్ చేసి కట్టింగ్ చేసి దాన్ని మళ్ళీ మెయింటైన్ చేస్తే కూడా చాలా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది, ఎలా చెప్పలేము. కాకపోతే మెయిన్ సీజన్ అనేది గ్రాస్కి 2 నవంబర్-2 డిసెంబర్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా అందరికీ చాలా బాగుంటుంది. ఎండాకాలంలో అయితేనేమో వాటర్ ప్రాబ్లం అవుతుంది, వర్షాకాలంలో అయితే లేయింగ్ చేయడానికి దానికి ఇబ్బంది అవుతుంది. నవంబర్ డిసెంబర్ సీజన్లో అయితే కొంచెం మాకు సీజన్గా ఉంటుంది, కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. చీడపీడ పురుగులు తక్కువైనప్పటికీ ఈ గడ్డి మరింత ఏపుగా పెరగడానికి ఎరువులను కూడా చల్లాల్సిన అవసరం ఉంటుంది. గడ్డికి ఫీటు చొప్పున ధర నిర్ణయిస్తారు. 6 నుంచి 8 రూపాయలకు పైగా మార్కెట్లో ధర పలుకుతోంది. మెయిన్గా దీన్ని పెంచితే మార్కెటింగ్ మెయిన్గా కాంట్రాక్టర్స్ని పట్టుకోవాలి, ల్యాండ్స్కేపర్స్ని అప్రోచ్ అయ్యి తీసుకోవాలండి. డైరెక్ట్ మన దగ్గరికి ఏ కస్టమర్స్ రారు ఎవరు రారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ కావాలి. లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటే సేల్ చేయగలుగుతాం మనం. ఉట్టిగా పెంచడం అందరం పెంచుతాం కానీ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అందరం పెంచుతాం కానీ తీసుకుపోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అన్ని దందల్ల అన్ని కూరగాయలు కానీ ప్యాడి కానీ ఒకరోజు రెడీ అయిపోతే అమ్మడానికి ఒకరోజులో కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఈ గ్రాస్ అనేది అలా ఉండదండి, చాలా డెలికేట్గా ఫామ్ అది కంప్లీట్ తయారైపోయిన తర్వాత దాని స్పెసిఫిక్ టైంలో మనం సేల్ చేయలేమనుకోండి, దాని తగ్గట్లు మళ్ళీ మనకు కష్టాలు పడాల్సి వస్తుంది. లాన్ మూవింగ్ వేయాలి, దాని గ్రేడింగ్ చేయించాలి, కలుపులు తీయించాలి, చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుందండి. మామూలుగా మెయిన్గా కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు గ్రీనరీ డెవలప్మెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ 35% గ్రీనరీ లేనిది ఏ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఈ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఆ డెవలప్మెంట్ అలా గవర్నమెంట్ ప్రొసీజర్ పెట్టినందుకు కూడా చాలామంది గ్రీనరీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. గ్రీనరీ ఎన్విరాన్మెంట్ డెవలప్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికి కూడా. దీనివల్ల కంపెనీస్ మెయింటైన్ చేస్తే గ్రీనరీ కొంచెం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేస్తుంది, గ్రీన్ లైఫ్కి అలవాటు చేయడానికి కూడా పెంచుతుంది బాగా. దాని లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే ఇయర్ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది,
కాకపోతే మాకు పెట్టుబడికి దాని దీనికి ఇబ్బంది. రేట్లు అయితే 3-4 సేమ్ అవే రేట్లు ఉన్నాయి, ఇంకా తగ్గిపోయినాయి. మేము 2016లో 11 రూపీస్ అమ్మిన లాన్ ఇప్పుడు 2018లో 7-6 రూపీస్కి అమ్ముతున్నాం. కాంపిటీషన్ ఎక్కువైపోయింది కూడా. చాలామంది చిన్న రైతులు పెట్టి వాళ్ళు అమ్ముకోలేక ఎంతకో అంతకి ఇచ్చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయిండ్రు. మార్కెటింగ్ తెలియక పెంచడం పెంచుతున్నారు, అందరు ఖర్చు పెడుతున్నారు, కానీ వాళ్ళు అంత క్రాప్ పెంచిన తర్వాత వాళ్ళు టైంకి సేల్ చేయకుండా మళ్ళీ కొత్త కొత్త లాన్ మూవింగ్ చేయాలి, అవి చేయాలంటే ఎక్విప్మెంట్స్ కొనాలి, ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి చాలామంది ఎంతకో అంతకి వచ్చిన వాళ్ళకి ఎంతో అంత రేట్ స్పెసిఫిక్ రేట్ అని పెట్టకుండా ఎంత వాళ్ళకి అవసరం ఉండి అమ్ముకుంటే కూడా తక్కువగా అమ్ముకుంటున్నారు, అలా ప్రాబ్లం అయిపోతుంది. గడ్డిని పెంచడం ఒక ఎత్తు అయితే దీనిని మార్కెట్ చేయడం చాలా కష్టమైన పని. గ్రీనరీ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వం తప్పనిసరిగా కొత్తగా నిర్మించే కార్పొరేట్ సంస్థల్లో గ్రీనరీ ఉండాలన్న నియమంతో తమకు ఎక్కువ గడ్డి అమ్ముడుపోతుందని అంటున్నారు రైతులు. ఇందులో కూడా క్వాలిటీని చూస్తారు, సరైన సమయంలో దీనిని అమ్ముకోవటం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఇందులో మార్కెట్ అనేది అతి కీలకమైంది. మార్కెట్లో ధర బాగుంటే రైతులకు ఎంత లేదన్నా ఎకరానికి 150,000 వరకు ఆదాయం వస్తుంది అంటున్నారు రైతులు. మనం ఏ పంట తీసుకున్నా అందులో చీడపీడల వల్ల కాస్త రైతుకు నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఇలాంటి గ్రాస్కు సంబంధించిన దాంట్లో మాత్రం చాలా తక్కువ, అంటే అతి తక్కువ చీడపీడలు, అతి తక్కువ మెయింటెనెన్స్తో చేసే అవకాశం ఉంది. కానీ ఇందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే మార్కెటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు రైతులు. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.